ఒక్కసారి ట్యాబ్లెట్స్ ట్రీట్మెంట్ అందించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఏమైనా సహాయ సహకారాలు అందించారా అంటే ఇప్పుడు ఆత్మంలో వచ్చింది అందరికి ఈ ప్రభుత్వానికి అందరి మమ్మల్ని ఇప్పుడు జాగ్రత్తగా యశోద అంటున్నారట అన్నము ఏజ్ అని అంట నీ కంట్రోల్ ఉంటేనే బెటర్ కదా. నేను సంరక్షణలో ఉన్నానా మీరు నిమ్స్కి తీసుకురావాలి. మీ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ అబ్బాయికి ఇస్తాను. నేను కూడా టచ్ కాంటాక్ట్ ఉన్నాడు కొంచెం జరిగింది. నిమ్స్ పంపించాలి అంతే కదా. ఎంతకంటే ఇబ్బందిగా ఉన్నా కూడా సెట్ అయితే అయినా అమ్మా టైం అయితే కొద్దిగా టైం అది అంతే ట్రీట్మెంట్ అనేది ఏం కాదు. మీరు మంచిగా ఉంటుంది ఏమి ఇబ్బంది ఏం లేదు ధైర్యంగా ఉన్నారు. హైదరాబాద్ ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది ఇబ్బంది పడకండి. ఇబ్బంది పడకు ధైర్యం ఉండు. జస్ట్ ఇంకోళ్ళు గోళీలు వేసేసి ఇలాంటి కళాకారులు సార్ చెప్పిండు కేసీఆర్ సార్ ఎట్లయినా హాస్పిటల్ అనే కూడా చెప్పింది సార్ పెద్ద సార్. ఈరోజు తెలంగాణ కళాకారులకు కానీ తెలంగాణ ఆటపాట కానీ నిర్మిత నిదర్శనం మొగలయ్య గారు. వారు ఈరోజు అనారోగ్యంగా గత సంవత్సరంగా ఇబ్బంది పడుతున్నారు సంరక్ష హాస్పిటల్లో. పుట్టా పుట్టిన వారి యొక్క డయాలసిస్ పరిస్థితి కానీ అదేవిధంగా వారికి ఆంజియోగ్రామ్ చేయాల్సిన పరిస్థితి కానీ ఈరోజు ఏర్పడడం జరిగింది. దీన్ని తెలుసుకున్నటువంటి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారు, అదేవిధంగా జిల్లా శాఖ జిల్లా ఇరిగేషన్ మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు దయాకర్ రావు గారు, స్థానికంగా నేను ఈ హాస్పిటల్ సిబ్బంది సీఈఓ నటరాజ్ గారు అందరం కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అంతా కూడా వెరిఫై చేసి నిమ్స్ హాస్పిటల్లో దీనికి ట్రీట్మెంట్ మెరుగ్గా ఉంటుందని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు నిర్ధారణ చేసి వారి యొక్క ఓఎస్డి వాళ్ళ ద్వారా నిర్ధారణ చేసి చెప్పడం ద్వారా ఇప్పుడు ఉంటా ఉంటే మన నిమ్స్ పంపేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మొగలయ్య గారిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అన్ని జాగ్రత్తలు కూడా నిమ్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు వారిని మూవ్ చేయడం జరుగుతుంది. అక్కడ అవసరం అనుకుంటే డయాలసిస్ చేసుకుంటూ యాంజియోగ్రామ్ చేస్తారు. ఇంకా అవసరం అనుకుంటే కిడ్నీ మార్పిడి కూడా పూర్తిగా ప్రభుత్వం సహకరిస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మొగిలాయ లాంటి చరిత్ర గల వ్యక్తులు ఈ సమాజానికి అవసరం, అత్యంత అవసరం, తెలంగాణ సమాజానికి అవసరం అన్నది కూడా మేమందరం కూడా ఈరోజు వారిని భగవంతుడిని కూడా కోరుకుంటున్నాం. ఆయన నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని, వారి కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాం. అటువంటి గొప్ప వాగ్గేయకారుడు కళాకారుడు ఈరోజు కాపాడుకోవాల్సిన ధర్మం ఉంది కాబట్టి వారికి అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని కూడా చెప్పబడుతున్నారు.